నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అంటూ హెచ్చరించిన ప్రేమామయుడు కరుణామయుడు యేసు మహారాజుకే జై. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్వరోస్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద సపోర్ట్గా వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లవెత్తున్నాయి. రాజకీయాల గురించి మాట్లాడటానికి నాకు ఆసక్తి లేదు, కానీ అస్సలు సంబంధం లేని ఈ విషయంలోకి క్రైస్తవ్యాన్ని లాగాడు కరుణాకర్ సుగనగాడు. అందుకనే నేను ఈ కౌంటర్ వీడియో మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి వినండి. ఈ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ లాగా ఇతర మతాన్ని దూషించమని చెప్పట్లా, నేను అల్లాని నమ్మనో, నేను జీసస్ని నమ్మనో, అవన్నీ కల్పితాలు కట్టుకథలు అని చెప్పి ఇతర మతాల మీద పడి ఏడవమని చెప్పట్లా. మీరు నమ్మేటటువంటి హిందుత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా ప్రకటించగలరా అని అడిగితే ఈరోజు ఒక్క హిందూ ఉన్నతాధికారికి కానీ ఒక హిందూ నాయకుడికి కానీ ధైర్యం సరిపోదు. మరి ఆ విషయంలో వీళ్ళందరూ కూడా ఈ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక కొంతమంది ఉన్నారు, వాళ్ళు పదవుల్లో ఉండగా అధికారంలో ఉండగా అసలు మేము సెక్యులర్లం అండి, మాకు అన్ని మతాలు సమానమేనండి అని చెప్తారు. ఒక పతివ్రత అందంట, నాకు అందరు మొగుళ్ళు సమానమేనండి అని. ఆ విధంగా ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటలు. అన్ని మతాలు సమానం ఎట్లా అవుతాయి? నీ మతాన్ని ఖండిస్తూ నీ మతాన్ని ద్వేషిస్తూ పుట్టుకొచ్చినటువంటి మతాలు అవి. విగ్రహారాధన పరమ పాపంగా భావించి విగ్రహారాధన చేసేవని రాళ్లతో కొట్టి చంపమని ప్రబోధించేటువంటి మతాలు అవి. నాకు అన్ని మతాలు సమానం ఎట్లా చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ మతస్థులు నువ్వే చంపమని చెప్తున్నావు. కాబట్టి ఏమాత్రం ప్రాథమిక అవగాహన ఉన్నా ఏ సన్నాసి ఏ చవట కూడా నాకు అన్ని మతాలు సమానమే అని చెప్పడం. తెలంగాణలో పెద్దపల్లి ఏరియా తూళ్ళికట్టలో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల పాఠశాలల సెక్రటరీ. 9 సంవత్సరాలుగా ఆ గురుకులాలకి సేవలు అందిస్తున్న ప్రవీణ్ కుమార్ గారు బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ప్రమాణాన్ని చేశాడు. అక్కడితోటి వివాదం ప్రారంభమైంది. 500,000 మందితోటి నాగ్పూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతంలో చేరేటప్పుడు ఏ ప్రమాణం చేశాడో, హైందవ మతం మీద, దేవీ దేవతల మీద, పండుగల మీద మాకు నమ్మకం లేదు అంటూ ఏ ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్నే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు సహచరులతో పాటు చేశాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఆయన మీద పెద్ద విప్లవమే సృష్టించారు. ఆఖరికి అది ఎలా తయారైందంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ని హీరో చేసింది. 17 సంవత్సరాలు ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ గారు 9 సంవత్సరాల నుంచి సామాజిక దృక్పథంతో సేవ చేయడం కోసమని గురుకులాల సెక్రటరీగా పనిచేస్తూ ఎస్టీ ఎస్సీ పీసీ విద్యార్థుల్లో అనేక మందిని ఉన్నతమైన స్థానాల్లోకి ఎగబాకేలా ప్రమోట్ చేస్తున్నాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంతగా గురుకులాల అభ్యున్నతిని ఎవరెస్ట్ శిఖరం అంత స్థాయికి తీసుకెళ్తున్నాడు అన్న అక్కసుతోటి అసూయతోటి ఆయన మీద ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇది స్వారోస్కి హిందూ మతోన్మాదులకి మధ్య జరుగుతున్న పోరాటం. దీంట్లో క్రైస్తవ్యానికి సంబంధం ఏంటి? కన్నాకర్ సుగనగాడు దీంట్లోకి క్రైస్తవ్యాన్ని ఎందుకు లాగాల్సి వచ్చింది? వీడి మీద అంబోతు బాబాగాడు, రాధా మనోహర్ దాస్ గాడి మీద ఒక శాపం ఉంది. ఇంతకుముందు చెప్పాను నేను నా ప్రీవియస్ వీడియోస్లో. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే ప్రతి పోస్ట్లో పాస్టర్ క్రిస్టియన్స్ బైబిల్ అన్న మాట లేకపోతే వీళ్ళు తినే ఆహారం అరగక కడుపు పగిలి ముక్కలు ముక్కలై చచ్చిపోతారు అనే శాపం వీళ్ళ మీద ఉంది. వీళ్ళు పెట్టే ప్రతి పోస్ట్లో క్రైస్తవుల పెంట తినాల్సిందే, తినకపోతే కడుపు పగిలిపోద్ది, కడుపు పగిలి చచ్చిపోతామేమోనన్న భయంతో
ఏ సోషల్ మీడియాలో ఏది మాట్లాడుతున్నా క్రైస్తవ్యాన్ని ఇన్క్లూడ్ చేస్తారు ఈ హౌలేగాళ్ళు నేషనల్ హబ్ నేషనల్ గబ్ సాయి కృష్ణ దీని కొరకు ఏర్పాటు చేసిన ఒక మీటింగ్లోనో లేదా ఆయన పాల్గొన్న మీటింగ్లోనో ఒక మాట అన్నాడు జై శ్రీరామ్ అనే మాటకి ప్రత్యమ్నాయంగా జై భీమ్ అనే మాట మారుతుంది అంటూ తన కడుపులో ఉన్న ఆవేదనంతా వెలగకేశాడు ఈ నేషనల్ హబ్ గబ్ సాయి కృష్ణ మాట్లాడిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ దేవికా రాణి గారు జూనియర్ జర్నలిస్ట్ కంటే హీనంగా మాట్లాడుతూ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద లేనిపోని అబద్ధపు విమర్శలు చేసింది ఆయన క్రిస్టియన్ అని ఆయన ఇంట్లో క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారని మాట్లాడతా అసలు యేసు ప్రభు బుద్ధుడు శిష్యుడు బుద్ధిజం డిసైపుల్ అంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేసింది ఒకటి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి కుమారుడు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది దానికి సాక్ష్యాలు నేను చూపించగలను కానీ ఆ సాక్షులు చెప్పడానికి ముందుకు రావట్లేదంట చేతులు ఎత్తేసింది వీళ్ళ వాదనలు ఎలా ఉంటాయి ఈ క్రైస్తవ వ్యతిరేకుల వాదనలు ఎలాగే ఉంటాయి దిశా రవి అనే ఒక సామాజిక కార్యకర్త రైతు ఉద్యమాలకు సపోర్ట్ చేసినందుకు ఆ మీద దేశద్రోహం కేసు పెట్టి కోర్టులో నిలబెడితే కోర్టు ఎవిడెన్స్ అడిగింది ఆధారం అడిగింది ఒక్క ఆధారం కూడా లేదు కదా దిశా రవి మీద దానికి సెంట్రల్ గవర్నమెంట్ తమ లాయర్లతో చెప్పించిన మాట ఏంటంటే దిశా రవి మీద ఒక్క ఆధారం కూడా లేకపోవటానికి కారణం ఆమె ఆధారాలు మొత్తం డిలేట్ చేసింది అంటూ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడి తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంది అసమర్థపు కేంద్ర ప్రభుత్వం పసలేని వాదనలతోటి ఎక్కడ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను క్రిస్టియన్ అని చెప్పలేదు ఆయన క్రిస్టియానిటీని ప్రకటించలేదు డైరెక్ట్గా ఆయన బుద్ధిజానికి సంబంధించిన ప్రమాణాలు చేస్తున్నాడు అది బుద్ధిజానికి హిందూ మతోన్మాదులకి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఘర్షణ దాంట్లో క్రైస్తవులకు కానీ పాస్టర్లకు కానీ క్రైస్తవ్యానికి కానీ సంబంధం లేదు ఏది ఎక్కడ అవకాశం వచ్చినా క్రైస్తవ్యం మీద దూషణలు పలకటానికి క్రైస్తవ్యం మీద మరకలు అందించడానికి ఈ హిందూ మతోన్మాదులు కక్షగట్టి ఎదురు చూస్తున్నారు ఇటువంటి వాళ్ళకి దేవుడి యొక్క వాక్యం ఇచ్చే హెచ్చరిక ఏంటంటే ఎటువంటి సంబంధం లేని ఈ స్వారోస్ బుద్ధిజం హిందూ మతోన్మాదుల మధ్య జరుగుతున్న సంఘర్షణలోకి క్రైస్తవ్యాన్ని లాగటానికి ప్రయత్నం చేస్తే క్రిస్టియన్ లీడర్స్ క్రైస్తవ నాయకులు చూస్తూ ఊరుకోరు దిమ్మ తిరిగే సమాధానం తప్పకుండా వస్తది ఇలాగనే యేసు మహారాజుకే జై